నమస్కారం, నేను మీ విక్రమ్ పోలా. ఇక పోలింగ్కి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అన్ని రాజకీయ పార్టీల ప్రచారం ముగిసింది. ఇక ఓటర్ల వంతు, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ డే అంటే అది హాలిడే కాదు, అది కూడా ఒక బాధ్యత కలిగినటువంటి రోజు. ఓటు చాలా పవిత్రమైనది అంటాం, ఓటుతోనే భవిష్యత్తు ఉన్నది, ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఓటుతో ముడిపడి ఉంది. కాబట్టి ఓటర్లందరూ కూడా విచక్షణతో విఘ్నతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి. అదేవిధంగా ఓటు తప్పనిసరిగా వేయాలి. ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకోవాలనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది, అందరూ ప్రముఖులు కూడా మాట్లాడుతున్నారు. ఓటు యొక్క విలువ ఏంటి, ఓటు ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తును, మీ భవిష్యత్తును, అంటే ప్రజల భవిష్యత్తును ఏ విధంగా మార్చగలుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఓటు వేయడానికి ఎటువంటి గుర్తింపు కార్డులు కావాలి అనే దాని మీద కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక డ్రైవ్ చేపట్టింది, ప్రచారం చేస్తుంది, టీవీలో చేస్తుంది, అదేవిధంగా వార్తాపత్రికల్లో చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ స్లిప్ ఒకటి మాత్రం, అది ఐడెంటిఫికేషన్ కింద రాదు. అది ఓటర్ స్లిప్తో పాటు తప్పనిసరిగా అది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి కార్డు కావచ్చు, లేదంటే తమ దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్, ఆధార్ కార్డు కావచ్చు, అదేవిధంగా పాన్ కార్డు కావచ్చు, ఇట్లా కొన్ని నిర్దిష్టమైనటువంటి గుర్తింపు కార్డులను ఎన్నికల పోలింగ్ బూత్కి తీసుకెళ్ళాలి. ఆ పోలింగ్ బూత్లో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. సరే, రాజకీయ పార్టీలు ఏ విధంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాయనేటువంటిది చెప్పారు, అదేవిధంగా ప్రచారం చేశారు. 119 నియోజకవర్గాల్లో విస్తృతమైనటువంటి ప్రచారాలు 3 ప్రధాన పార్టీలు చేశారు. అదేవిధంగా ఇండిపెండెంట్లు కొంతమంది కీలకంగా మారారు ఎన్నికల్లో. బీఎస్పీ కమ్యూనిస్టులు కూడా, ఉభయ కమ్యూనిస్టులు కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఎంఐఎం కూడా ఓల్డ్ సీటులో పోటీ చేస్తున్నది. సో ఈ మల్టీ కార్నర్డ్ కంటెస్ట్ అంటే అనేక పార్టీలు పాల్గొంటున్నటువంటి ఈ తెలంగాణ ఎన్నికల మీద జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించింది. ఎవరు అధికారంలోకి వస్తారు, టీఆర్ఎస్ మళ్ళీ తిరిగి అధికారంలో, అంటే బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా, లేదా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా, బీజేపీ అధికారంలోకి వస్తుందా అనేటువంటి దాని మీద కూడా ఇప్పటికే చర్చోపచర్చలు, అదేవిధంగా కొన్ని సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. ప్రజల నాడిని తెలుసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది పక్కన పెడితే మాత్రం, ముందుగా జరగాల్సినటువంటి ప్రక్రియ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ముఖ్యంగా మనం హైదరాబాద్ నగరంలో చూస్తే 2018లో అనేక నియోజకవర్గాలు, అంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 50% కంటే తక్కువ ఓటింగ్ నమోదవటం అనేటువంటిది చాలా బాధాకరం. ముఖ్యంగా చదువుకున్న వారు, అదేవిధంగా ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు కూడా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావటం లేదనేటువంటిది కూడా మనం అనేక వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో జరిగినటువంటి, అంటే కర్ణాటక ఎన్నికల సందర్భంగా బెంగళూరులో కూడా చాలామంది ఓటు హక్కును వినియోగించుకోలేదు, కేవలం 50% కంటే తక్కువ నమోదవుతుంది. దీనివల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి, పోలింగ్ బూత్కి వెళ్ళాలి, తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఏ పార్టీకి వేస్తారనేది అది మీ ఇష్టం. ఈవెన్ నోటా కూడా ఉంది, అంటే ఏ పార్టీకి వేటి ఇష్టం లేని వాళ్ళు నోటాకు కూడా వేయచ్చు, కానీ తప్పనిసరిగా మాత్రం మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇది మీ బాధ్యత. ఇది ఒక, అంటే ఒక దేశ పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా మీ కర్తవ్యాల్లో ప్రప్రథమైనటువంటిది ఓటు హక్కుని వినియోగించుకోవటం. దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, పర్సంటేజ్ పెరగాలని, ముఖ్యంగా చదువుకున్న వారు కూడా ఓటింగ్ దూరంగా ఉండద్దు. ఒకవేళ ఏ అభ్యర్థికి వేయటానికి మీకు ఇష్టం లేకపోయినా నోటా అనేటువంటిది కూడా ఒక ప్రచారమయంగా ఉంది, కాబట్టి దానికైనా వేయండి, కానీ ఓటు హక్కును మాత్రం తప్పనిసరిగా వేయాలని హిట్ టీవీ తరఫున నేను అపీల్ చేస్తున్నాను.